హాయ్ పిల్లలు, ప్రైస్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకి నేను ఒక కొత్త యాక్టివిటీ చూపిద్దామని నేను మీ ముందుకు వచ్చేసాను. సో అది నేర్చుకునే ముందు చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధాత్మ తండ్రి, మీకే వందనాలు ప్రభు. ఇచ్చిన సమయం కొరకు వందనాలు ప్రభు తండ్రి. పిల్లలకు నేర్పించే యాక్టివిటీ మీరు ఉండండి, ఆశీర్వదించండి, చక్కగా నేర్చుకోవడానికి సహాయం తెచ్చండి. ఇష్టమొచ్చున్నాం తండ్రి. సరే పిల్లలు, యాక్టివిటీకి మీకు కావాల్సినవి చెప్తాను. ఇది ఏంటంటే, టీచర్స్ మీరు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ సండే స్కూల్ చిల్డ్రన్ చూసినా కూడా మీరు నేర్చుకోవడానికి చాలా ఈజీ. ఇదేంటంటే, మ్యాక్సిమం చాలా చిన్న పిల్లలకి, అంటే మరీ జూనియర్స్కి ఇవ్వకండి, సీనియర్స్ అయితే చాలా ఈజీగా చేసేస్తారు. ఓన్లీ సబ్ జూనియర్స్ అంటే ఆల్మోస్ట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇలాంటి పిల్లలకి ఇస్తే ఏంటంటే, అదిగో అక్క వాళ్ళకే ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు అనే డిఫరెన్షియేషన్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే, నేను సబ్ జూనియర్స్కి కూడా చాలా చిన్న యాక్టివిటీ నేను క్రియేట్ చేశాను. సో చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు తీసుకునే టైంకి వాళ్ళకి ఇవ్వండి, 10 మినిట్స్ ఇస్తారో 15 మినిట్స్ ఇస్తారో ఇవ్వండి. వాళ్ళకి స్క్రాంబుల్ చేసి మనం ఇచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళు చాలా బాగా సంతోషంతో ఎంజాయ్ చేస్తారనమాట అది. సో ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నాను. మనకు కావాల్సినవి ఏంటంటే, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఎక్కడన్నా స్టేషనరీ షాప్స్లో, ఎక్కడన్నా కూడా హోల్సేల్గా కూడా మనకి స్టిక్స్ అనేవి సెపరేట్గా దొరుకుతాయి అన్నమాట. స్టిక్స్ తీసుకోండి. దాని తర్వాత మనకు కావాల్సింది థర్మోకోల్ బాల్స్ అనమాట. నా దగ్గర ఉన్నాయి, అంటే కొన్ని వాటికి నేను ఆల్రెడీ యూజ్ చేశాను, అవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇంకోటి మనకు కావాల్సింది ఏంటంటే, ఫెవికాల్. నా దగ్గర ఫెవికాల్. ఇలా మనకి 3 ఐటమ్స్ ఉంటే చాలు, చిన్న పిల్లలకి కావాల్సిన యాక్టివిటీ కూడా మనం చేయిస్తే వాళ్ళు సంతోషపడతారు. అంటే పెద్దవాళ్ళకి మనం ఇస్తాం, జూనియర్స్కి ఇస్తాం, సబ్ జూనియర్స్కి మనం ఏమేమో మ్యాక్సిమం ఇస్తే డ్రాయింగ్ ఇస్తాం. నేను చేసేటప్పుడు మాత్రం ఎక్కువ డ్రాయింగే ఇచ్చేదాన్ని వాళ్ళకి, వేరేది ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. సో నేను వాళ్ళ కోసం ఒకటి రెడీ చేద్దాం అనుకున్నాను, అది చేసి చూపిస్తున్నాను. అది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇలాగ మనకి ఇక్కడ స్టిక్ ఉంది కదా, దీనికి జస్ట్ మనం ఇలాగ గమ్ ప్లేస్ చేస్తున్నాం. చూసారా, నేను ఏంటంటే, నాకు ఇది నాకు పిండుతుంటే అది రావట్లేదు. సో ఏంటంటే, నేను డైరెక్ట్ ఇలాగా నేను వేలు పెట్టి చేస్తున్నాను. మీరు మాత్రం చక్కగా చిన్న చిన్నవి ఉంటాయి కదా, గమ్ ఎలాగుంటే, గమ్ అంటే ఫెవికాల్ అని కాదు, మీరు స్టిక్ కూడా తీసుకు, గమ్ స్టిక్ అది ఏదన్నా కూడా తీసుకోవచ్చు, ఫెవిస్టిక్ కూడా మీరు తీసుకొని అంటించుకోవచ్చు. ఏంటంటే, మనకి ఆ బాల్స్ అనేవి, ఈ థర్మోకాల్ బాల్స్ అనేవి ఊడకుండా చూసుకోండి అంతే. చూసారా, ఇప్పుడు ఇక్కడ నేను ఇలా 1 2 ఇలా అంటిస్తున్నాను. చూసారా, అలా మీరు ఏంటంటే జస్ట్ నార్మల్ మీరు పిండి చేయొచ్చు. ఇలా 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 చూసారు, ఇలా కనబడుతుంది కదా. ఇలా నేను జస్ట్ ఇలా డాట్స్ ఇలా గమ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటి, 5 బాల్స్ నేను అంటించాలన్నమాట. ఇలా మనం బాల్స్ వేసుకుని రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, ఈజీగా ఇది మనం తయారు చేసేసుకోవచ్చు. చూసారా, కనిపిస్తుందా, ఇది ఇలా 5 బాల్స్ అనమాట. 5 బాల్స్ ఇలా మనం తయారు చేసుకో, ఇలా మనం అన్నీ తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను తయారు చేసిన మీకు చూపిస్తాను. చూసారా, ఆల్రెడీ నేను తయారు చేసిన బాల్స్ అనమాట. ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళకి నెంబర్ సిస్టమ్, ఇప్పుడు నెంబర్స్ వాళ్ళకి నేర్చుకునే టైం కదండి, ఎల్కేజీ యూకేజీ అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ నెంబర్స్ వస్తాయి కాబట్టి, మనం ఏంటంటే ఇలాగా ఒకదాని మీద 3 బాల్స్, ఒకదాని మీద 4 బాల్స్, ఒకదాని మీద 5 బాల్స్, ఒక దగ్గర 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 6 బాల్స్ అని చెప్పిస్తే వాళ్ళకి ఏంటంటే, మనం జస్ట్ స్క్రాంబుల్ చేసి ఇలాగన్నీ కలిపేసి మనం స్క్రాంబుల్ చేసేసి ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళు లైన్గా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ టోటల్గా ఆరిపోవాలి, ముఖ్యంగా బాల్స్ ఆరిపోవాలి, ఎందుకంటే స్క్రాంబుల్ చేసినప్పుడు ఊడిపోయే మనకి అవుతుంది కాబట్టి మనం అన్ని స్క్రాంబుల్ చేసి ఇచ్చేసి పిల్లలకు చెప్పాలి ఇక్కడ ఎన్ని బాల్స్ నుంచి స్టార్ట్ అయితే, ఫ్రమ్ లో టు హై, ఫస్ట్ 2 తర్వాత 3 లేకపోతే 4 5 7 9 అలా వాళ్ళని ఒక్కొక్క టైం ఇవ్వండి. మీరు టైం ఇచ్చి పిల్లలు ఇలా అరేంజ్ చేయాలని వాళ్ళకి మెల్లగా చెప్పండి, ఎందుకంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు అంత ఫాస్ట్గా క్యాచ్ చేయడం అనేది చాలా కష్టం. కానీ మనం ట్రై చేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, ఎస్ నాకు కూడా ఒక యాక్టివిటీ వచ్చిందని. అంటే చిన్న పిల్లల్లో కూడా చాలా యాక్టివ్గా ఎంజాయ్ చేసే పిల్లలు చాలా ఉంటారు. సో అందులో మీరు చెక్ చేసుకొని ఇలా మీరు ట్రై చేస్తే మాత్రం వాళ్ళు చాలా 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 ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ చాలా, ఈ 3 అంతకన్నా వేరేది లేదు. గమ్లో మీరు వెరైటీ ఏదైనా తీసుకోవచ్చు, స్టిక్స్లో మాత్రం ఓన్లీ ప్లెయిన్ స్టిక్స్ మాత్రమే తీసుకోండి. కలర్ స్టిక్స్ కూడా దొరుకుతాయి కానీ మ్యాక్సిమం ప్లెయిన్ స్టిక్స్ తీసుకుంటే మీకు ఈజీగా అంటించడానికి కలర్కి బాగుంటుంది అనమాట. థర్మోకాల్ బాల్స్ మీ ఇష్టం, వైట్ కావాలంటే ప్లెయిన్ తీసుకోండి, లేకపోతే కలర్స్ కావాలంటే కలర్స్ తీసుకోండి. నాకు కలర్స్ దొరికి ఉన్నాయి కాబట్టి కలర్స్ అంటించేసా.
కలర్స్ అయితే కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తారని. అది ఈ యాక్టివిటీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.